విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు కాశీలో శ్రీ కామాక్షి నిత్యానదన ఆశ్రమ నిర్వాహకులు గురువు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మిథున రాశి వారికి అనేది తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి वगत्थवपृक्गत्थ प्रतिपत् जगद पित वंदे पार्वती परमेशरौ अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य ज्ञानवैराग्य सिद्ध्यर्थ देहि च पार्वती माता च पार्वती देवी पिता देव महेशर बांधवा शिवभक्ता स्वदेशो भुवनत्रिवसभां शंकराचार्य मध्यमां अस्मदाचार्यपर्यत वंदे गुरुपुरंपरां आदि सोमाय मंगलाय बुधा चुशुक्रशनीभ्य राघवे केतवे नम శృంగేరి జగత్పూరు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వాళ్ళ జాతకం బాగుండాలి అంటే వాళ్ళు ఎటువంటి పరిహారాలు ఆ పరిష్కారాలు పాటించాలి అనేది తెలియజేయండి ముందుగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు చాలామంది సందేహం అనేటువంటిది ఉంటుంది పంచాంగం అనేటువంటిది రాశి ఫలితాలు చెప్పేటప్పుడు ఉగాది టు ఉగాది అని అంటుంటారు కదా మరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి చెప్పుకునే మనకేంటి పద్ధతి అని చాలామందికి సందేహం ఉంటుంది ధర్మశాస్త్రం ప్రకారం ఒకటి ఉంది ప్రపంచమంతా ఏదైతే ఒక విషయాన్ని గురించి ఆమోదిస్తుందో అదంతా కూడా శాస్త్ర సమ్మతం కూడా చెప్పబడుతుంది కాబట్టి ప్రపంచమంతా రెండు వేల ఇరవై నాలుగు ఫ న్యూ ఇయర్గా ప్రతి సంవత్సరం న్యూ ఇయర్గా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తారీఖు రోజున జరుపుకున్నప్పుడు శాస్త్ర సమ్మతమైనటువంటి విధానమే కాబట్టి మనం చెప్పుకోబడేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వచ్చేటువంటి శుభ అశుభ ఫలితాలకు సంబంధించినటువంటి మాత్రమే మనం పరిగణనలోకి తీసుకొని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ చిన్నటువంటి విషయాన్ని మార్పుని గమనించి తదనుగుణంగా మీ యొక్క మిథన రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో క్లుప్తంగా మనము తెలియజేసుకుందాం ముందుగా అనేటువంటివి చూసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి గ్రహాలు గురువు శని రాహు కేతు వీళ్ళందరూ కూడా దీర్ఘకాలిక గ్రహాలు కాబట్టి గురువు ఒక్కొక్క రాశిలో ఒక్క సంవత్సరం శని రెండున్నర సంవత్సరాలు ఒక రాశిలో అలాగే కేతువులు ఒకటిన్నర సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తుంటారు శని కుంభరాశిలో సంచారం చేస్తూ గురువు ఒకటో తారీఖు మే వరకు కూడా మేషరాశిలో ఉండి రెండు మే నుంచి డిసెంబర్ మొత్తం వరకు కూడాను వృషభ రాశిలో సంచారం జరుగుతూ అలాగే కేతువులు ఈ సంవత్సరం అంతా కూడా మీన కన్యా రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఈ నాలుగు గ్రహాల యొక్క ప్రభావం మిగతా రాశిలో అనగా అన్ని రకాలైనటువంటి ద్వాదశ రాశుల మీద ఏ విధంగా ఉంటుందో అందులో భాగంగా మిథున రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేసుకుందాం ప్రధానంగా గమనించుకున్నట్లయితే టైం వన్ జోన్ అనగా గురువు రెండో తారీఖు మే వరకు కూడాను ఈ యొక్క మేషరాశిలో సంచారం జరుగుతున్న కారణం చేత ప్రధానంగా ఈ యొక్క మిథున రాశికి యోగ కారకమైన శనిగ్రహము ప్రభావము ఈ యొక్క అమితంగా ఉన్నటువంటి కారణం చేత వృషభ రాశి వారికి లాగానే మిథున రాశి వారికి కూడా మే వరకు కూడా అద్భుతమైనటువంటి యోగ కాలంగా చెప్పవచ్చు అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఒక తేడా ఏంటంటే ఈ మే వరకు కూడా అన్ని రంగాలలో లాభం కోసం చేసేటువంటి అనగా కేవలం డబ్బనే కాదు ఏ పని చేసినా ప్రయత్నంలో వచ్చేటువంటి ఆఖరి ఫలితం కోసం చేసేటువంటి ప్రతిదీ కూడాను కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కష్ట నష్టాలతో కూడుకున్నటువంటిది కాబట్టి ధన నష్టం జరగకుండా అలాగే మీ సంబంధించినటువంటి శరీర కష్టం అనేటువంటిది ఎక్కువగా శ్రమిస్తే తప్ప ఈ యొక్క ఫలితాలు అనేటువంటివి మిథున రాశి వారికి ఈ మే పరుకు కూడా పొందలేదు అయితే మిగతా అన్ని రంగాల్లో గనక గమనించినట్లయితే శనికి మనక మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి యోగ కాలముగా చెప్పవచ్చు ఏ పని అనుకున్నా కానీ ఆ పనులలో యోగదాయకమైనటువంటి పరిస్థితి కాకపోతే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి మిథున రాశి వారికి ఉంటుంది ఇక ప్రధానంగా గృహంలో మార్పులు చేర్పులు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అలాగే విద్యార్థులకి కొంత గడ్డు కాలం మే వరకు కూడా కాబట్టి అధిక శ్రమకూర్చి విద్యార్థులు చదివితే తప్ప ఉత్తీర్ణత గొప్పగా రాకపోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఇక ఈ సంబంధించినటువంటి గురువు యొక్క సంబంధించినటువంటి మిథున రాశికి శత్రు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఇంటర్నల్ ఎనిమీస్ అనేటువంటివి ఈ మిథున రాశి వారికి మే వరకు కూడా ఉంటాయి కాబట్టి వాటిని అధిగమించడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి గోచరం అవుతుంది ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశి వారికి వివాహానికి సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలన్నీ కూడాను మే వరకు కూడా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి చక్కటి జీవిత భాగస్వామి లభించే అవకాశం ఈ మిథున రాశి వారికి ఉంది కాబట్టి అన్ని రంగాలుగా చూసుకున్నట్టయితే ఒక్క లాభము లేకుండా కష్టపడడం అనేటువంటి ఒక విషయం తప్ప మిగతా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి మే వరకు కూడా చక్కటి శుభ ఫలితంగా చెప్పవచ్చు ఇక రెండవ తారీఖు మే నుంచి మిథున రాశి వారికి న్యూట్రల్ రిజల్ట్స్గా ఉంటాయి రెండవ తారీఖు నుంచి అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు వరకు ఎందుకు అనంటే గురువు వృషభ రాశిలోకి సంచారం జరుగుతుండడం ఈ కారణం చేత ప్రధానంగా గురువు యొక్క వీక్షణ అనగా శని యొక్క ప్రభావం నుంచి గురువు విడిపోయి స్వతంత్రమైనటువంటి కారణం చేత అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే చేస్తున్నటువంటి ప్రతి పనులలో అడ్డంకులతో ముగించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒకసారి పని ముగించిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత కష్టపడి నేను ఈ పని పూర్తి చేశాను అనేటువంటి భావన ఈ యొక్క మిథున రాశి వారికి మే రెండవ తారీఖు తర్వాత ఏర్పడుతుంది ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క గురువు యొక్క స్థితి అనేటువంటిది ఈ సంబంధించినటువంటి శత్రుస్థానం మీద వీక్షణ చేయడం అలాగే ఇంకా గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి గురు యొక్క వీక్షణ దశమస్థానంగా సంబంధించినటువంటిది దశమస్థానం మీద కూడా గురు యొక్క వీక్షణ ఉండడం ఈ కారణం చేత ప్రధానంగా అన్ని రకాలుగా విదేశీయానానికి సంబంధించి చేయవచ్చు విదేశీ ప్రయత్నాలకు సంబంధించి కావచ్చు కొన్ని ఆటంకాలు అనేటువంటివి మే రెండవ తారీఖు తర్వాత ఏర్పడతాయి కాబట్టి ఎక్కువ శ్రమ కోరిస్తే కానీ మన యొక్క సంకల్పం అనేటువంటిది నెరవేరకుండా ఉంటుంది ఇక గమనించుకున్నట్లయితే ప్రధానముగా ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత గడ్డు కాలం ఈ మే రెండవ తారీఖు నుంచి అని చెప్పొచ్చు కాబట్టి అనగా ఆహార ఉత్పత్తులు కావచ్చు బంగారు వ్యాపారస్తు బంగారు పనిచేసేటువంటి వ్యవ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేకపోతే ఇంకా చెప్పాలి అంటే కళాశాల యాజమాన్యం కానీ ఉపాధ్యాయులు కానీ బదిలీలకు సంబంధించే ప్రయత్నాలు కళాశాల విస్తరణ అనగా స్కూల్కి సంబంధించినటువంటి విస్తరణ కావచ్చు అలాగే రెస్టారెంట్స్ కానీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు కాస్త పెట్టుబడి అనేటువంటిది తగ్గించుకొని వ్యాపార విస్తరణకి మీరు కాస్త కామ్గా ఉన్నట్లయితే వ్యాపార విస్తరణ ఎక్కువగా జరపకుండా ఉండి ఆచితూచి స్పందించినట్లయితే మీరు చక్కటి ఫలితాలు పొందుతా అని ఎందుకంటే నష్టం జరిగేటువంటి అవకాశాలు ఈ రంగంలో ఉన్నటువంటి వారికి మే రెండో తారీఖు తర్వాత ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకునేటువంటి పరిస్థితి అనగా ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ మిథున రాశి వారికి భాగస్వాముల మధ్య కొంత ప్రపంచాలు వచ్చేట అవకాశం మే రెండో తారీఖు వరకు ఉంది కాబట్టి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త అనుకూలంగా జీవిత భాగస్వామితో అనుకూలంగా ఉన్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు అలాగే నూతన భాగస్వామి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి అలాగే నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం మే రెండు తర్వాత ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక గమనించుకున్నట్లయితే ఫేజ్ త్రీ టైం త్రీ అనేటువంటిది అనగా ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ వరకు కూడా ఇది అత్యంత గడ్డు కాలం అని చెప్పొచ్చు ఎందుకనంటే ఈ సమయం ఏమాత్రం కూడా మీకు అనుకూలంగా లేకపోవడం చేత మీ యొక్క వాకుకి విలువ లేకపోవడం తద్వారా ఇబ్బందికర పరిస్థితులు మీ యొక్క మాటను నమ్మి ఎదుటి వాళ్ళు ప్రయాణం చేయడం తద్వారా వాళ్ళ యొక్క ఫలితము తారుమారవ్వడం తద్వారా మీకు పేరు రావడం అనేటువంటిది ఉంది కాబట్టి ఉచిత సలహాలు ఇవ్వకుండా ఉండడమే ఈ సమయంలో చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక కుటుంబ పరంగా కొన్ని చిక్కులు సమస్యలు ఎదురేటువంటి ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశాలు ఇరవై ఒకటి అక్టోబర్ తర్వాత ఉన్నాయి అంతేకాకుండా గమనించుకున్నట్లయితే ప్రధానంగా సంతానపరమైనటువంటి సమస్యలు కానీ లేదా సంతానం కోసం వెయిట్ చేసేటువంటి వాళ్ళు ఈ సమయాన్ని వాయిదా వేసుకోవడమే చాలా మంచిది విషయాన్ని గమనించుకోవాలి ఇక గమనించుకున్నట్లయితే మిథున రాశికి యోగకారకుడైనటువంటి శనిని ఈ యొక్క కుజుని యొక్క ప్రభావం ఉండడం ఈ కారణం చేత ప్రధానంగా యానం విదేశీ ప్రయత్నంలో ఆటంకాలు అనేటువంటి ఉంటాయి అలాగే ఉన్నత చదువులు చదువుకోవాలనేటువంటి ఆలోచన ఈ యొక్క ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి మీకు కాలం సహకరించలేకపోవడం ఈ కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి ఇరవై ఒకటి అక్టోబర్ వరకు కూడా అత్యంత యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు అన్ని ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేసుకొని చక్కటి లాభాన్ని పొందేటువంటి అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి ప్రాజెక్టులు పూర్తి కాకుండా ఉండడం చేపట్టినటువంటి ప్రాజెక్టులు నిరుత్సాహపరిచే విధంగా లాభాలు లేక ఇబ్బంది పడడం అనేటువంటిది ఉంటుంది కాబట్టి నూతనంగా చేపట్టేటువంటి ప్రాజెక్టులు నిర్మాణ కార్యక్రమాలు చేపట్టకపోవడమే చాలా మంచిది ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి కాబట్టి ఈ టైం త్రీ జోన్లో ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి మిథన రాశి వారికి అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతాయి ఇక గమనించుకున్నట్లయితే రాహుకేతుల యొక్క సంచార ప్రభావం అనేటువంటిది ఈ కారణం చేత సంవత్సరం అంతా కూడా ఉండడం ఈ కారణం చేత ఉద్యోగంలో కాస్త అభివృద్ధి కలిగేటువంటి అవకాశం మే రెండో తారీఖు వరకు ఉంది కాబట్టి ఉద్యోగస్తులకి మంచి ప్రభావం అలాగే తీర్థయాత్రల సందర్శన గంగా స్నాన నది స్నాన ఫలితం ఇవన్నీ కూడా మీకు జరుగుతాయి తద్వారా మంచి దైవతానుగ్రహాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడాను మే రెండు వరకు కూడాను అద్భుతమైనటువంటి యోగ కాలం మిథున రాశి వారికి అలాగే మే రెండు నుంచి ఇరవై ఒకటి అక్టోబర్ వరకు కూడా కాస్త న్యూట్రల్ రిజల్ట్స్లో ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి స్పందించి మీరు నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది ఇక టైం త్రీ జోన్లోకి వచ్చినట్లయితే ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి మిథున రాశి వారికి గడ్డు కాలం ఉంది కాబట్టి దీన్ని అధిగమించడం కోసం పెద్దల యొక్క ఆలోచనల్ని పరిగణలోకి తీసుకోవడం అలాగే మంచి ఉపాసనా పనులైనటువంటి జ్యోతిషని సంప్రదించి తగు పరిహారాలు పాటించడం అలాగే నూతన కార్య చరణ అనేటువంటిది ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి అమలు చేయకపోవడం అనేటువంటిది కనుక పెట్టుకున్నట్లయితే తప్పకుండా మీరు అన్ని రకాలుగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గురుగారు మరి మిథున రాశి వారు చేయవలసిన దేవత ఆరాధన గురించి తెలియజేయండి మిథున రాశి వారు ప్రధానంగా అర్చించాల్సినటువంటి దేవత ఆరాధన ఆంజనేయ స్వామి ఆరాధన కాబట్టి ప్రతి మంగళవారము శనివారం ఆంజనేయ స్వామి దేవాలయం చుట్టూ శివాయన మహా లేదా శ్రీరామ నామ జపం చేసుకుంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి హనుమాన్ చాలీస ఎనిమిది సార్లు పారాయణం చేయండి అలాగే మంగళవారం రాజు రోజున వడమాల శనివారం రోజున తమలపాకులమాల ఆంజనేయ స్వామికి అర్పణ చేయండి ఈ విధంగా ఐదు వారాలు పాటు చేసినట్లయితే మీ యొక్క సంకల్పం అనేటువంటిది నెరవేరుతుంది మరి అదృష్ట సంఖ్య అదృష్ట వారం మిథున రాశి వారికి తెలియజేయండి మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య ఐదు ఎనిమిది అదృష్టవారము బుధవారము శనివారము కాబట్టి చేపట్టినటువంటి పనులలో అన్ని రకాలుగా విజయాన్ని పొందాలనుకున్నప్పుడు ఈ చెప్పినటువంటి విధానంగా ఆ వారంలో కనుక మీరు ప్రయత్నం చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు అలాగే మా పీఠం ఆధ్వర్యంలో మీ యొక్క మిథున రాశి వారికి సంబంధించినటువంటి సంకల్పం నెరవేరాలి ఎందుకనంటే చాలామందికి దైవ బలం తోడై ఉన్నప్పుడు అన్ని రకాలుగా విజయాన్ని పొందుతారు కాబట్టి దైవ బలం తోడై ఉండడం కోసమే మా పీఠమాధ్వర్యంలో మీ యొక్క సంకల్పం నెరవేరడానికి సంకల్ప సిద్ధి హోమాలు ప్రతి నెల ఇరవై ఒక్క రోజుల పాటు జరుగుతాయి అలాగే తండ్రివైపు ఏడు తరాలు తల్లివైపు నాలుగు తరాల్లో ఏవైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్ కిడ్నీ ఫెయిల్ క్యాన్సర్తో చనిపోవడం అల్ప వాయుతో అరవై సంవత్సరాల లోపల ఈ విధంగా చనిపోయినా లేదా కుటుంబంలో పెద్దలకి పిండ ప్రదానాలు చేయలేకపోయినా అది పితృదోషం లేదా పితృశాపం అని అంటారు కాబట్టి ఇట్టి పితృదోషము పితృశాప నివారణకి పీఠమాధ్వర్యంలో ప్రతీ నెల చక్కగా నిజాయితీగా జరిపించడం జరుగుతుంది అలాగే కాశీలో మా సొంత భవన శ్రీ కామాక్షి నిత్యానదాన ఆశ్రమం ఉంది అందులో శివ ప్రతిరోజు కూడాను నిత్యానదానం జరపబడుతుంది కాబట్టి మీ పెళ్లి రోజున కానీ పుట్టినరోజున కానీ మీ యొక్క సంతోషాన్ని మీ కుటుంబ సభ్యులతో పాటుగా కాశీలో ఉన్నటువంటి శివబంధులతో కూడా పంచుకోవాలి అనుకున్నట్లే కార్య అన్నదానం సంబంధించినటువంటి వివరాలకి కార్యక్రమం తన కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ధన్యవాదాలు గురుగారు సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మార్పణమస్తు